ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్, రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్, రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ కుమార్. తెలంగాణ వ్యాప్తంగా అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అక్రమ హౌస్ అరెస్టులు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ రోజు ఉదయం వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చాలా చోట్ల ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు పటాన్చెరువు, జహీరాబాదు, మెదకు, నర్సాపూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ రోజు కూడా అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన నేపథ్యం, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు ని అరెస్ట్ చేసి తీసుకుపోయిన నేపథ్యంలో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. పల చోట్ల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల్ని కూడా దర్శనం చేశారు. అక్కడ బయటకు వచ్చినటువంటి వాళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి నిన్న సాయంత్రం వదిలిపెట్టారు. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా తాము ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత కొద్దిసేపు ఈ అప్రజాస్వామిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో ఇక్కడి నుంచి చాలా మంది ఇటు సిద్దిపేట వైపు నుంచి, అటు మెదక్ వైపు నుంచి, సంగారెడ్డి వైపు నుంచి అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించాలి, అక్కడ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని వెళుతున్న క్రమంలో చాలా చోట్ల అరెస్టు కొనసాగుతున్నాయి, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే పటాన్చెరువు ప్రాంతంలో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ప్రాంతంలో ఇద్దరు కార్పొరేటర్లు, అటు రామచంద్రాపురం కార్పొరేటరు సింధు ఆదర్శ్ రెడ్డిని, అట్లాగే రామచంద్రపురానికి సంబంధించి పటాన్చెరువుకు సంబంధించిన 110 సంబంధించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు నిర్బంధించారు. కొద్దిసేపటి క్రితం మెట్టు కుమార్ ను ఏకంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్లారు. అంటే ఆయన తన కార్యకర్తలతోటి, తన అనుచరులతోటి కలిసి అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లాలని ఒక ఆలోచన చేసి ఆయన రెడీ అవుతున్న క్రమంలో అక్కడ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి, అట్లాగే సింధు ఆదర్శ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఇక జహీరాబాద్ లో కూడా అక్కడి మండల స్థాయి నాయకుల్ని, పట్టణ స్థాయి నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఎవరిని బయటకు రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతున్నది. మరోవైపు ఇటు మెదక్ ప్రాంతంలో, ఇటు నర్సాపూర్ ప్రాంతంలో, సిద్దిపేట ప్రాంతంలోని పలు చోట్ల కూడా ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళకు ముందస్తుగానే ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫోన్లు చేసి మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని నిర్బంధిస్తాం, మీరు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, మిమ్మల్ని బెయిల్ రాకుండా చేస్తామని చెప్పి పోలీసులు స్వయంగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టుగా మనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని కనీసం 2-3 నెలలు జైల్లో వేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీరెవరు కూడా బయటకు వెళ్ళవద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. అంటే ఇది పోలీసులు రాజ్యంగా చెప్తున్నారు, పోలీసుల రాజ్యమా ఇది, లేకపోతే ప్రజాస్వామ్య రాజ్యమా, ప్రజాస్వామ్య ప్రభుత్వమా అని అర్థం కాని ఒక వాతావరణం ఇవాళనైతే నెలకొని ఉన్నది. చాలా మంది చెప్తున్నది ఒకటే, ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని తెలంగాణలో తీసుకువచ్చారు. మాట్లాడే గొంతుల్ని, ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయడమే ఒక లక్ష్యంగా చేసుకుని ఈ రాజ్యం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
తాను ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడిగితే, తాను చెప్పినటువంటి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలను అమలు చేయమని చెప్తే ఇంత నిర్బంధాన్ని కొనసాగించడం, ఇంత అరాచకాన్ని చేయడం ఏమిటని చెప్పి అంతటా ఒక ప్రశ్న అయితే వెలువడుతుంది. ఆయన అసలు ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాల మీదనే పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వాళ్ళు ఇది ప్రజాపాలన ఉత్సవాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు, ఒక సంవత్సరమైన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ప్రజాపాలన ఉత్సవాలకు ప్రజల నుంచి సరైనటువంటి స్పందన కూడా కనిపించడం లేదు. చాలా గ్రామాలకు ఆ ప్రజా కళాకారులకు సంబంధించిన, ప్రభుత్వ కళాకారులకు సంబంధించిన వాహనాలు వెళుతున్న సందర్భంలో కూడా ప్రజలు వాటిని అడ్డగించి, ముందుగా మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పండి, అమలు చేసిన తర్వాత మీరు గ్రామాలకు వచ్చి ఈ కళా ఉత్సవాలు నిర్వహించండి, పాటలు పాడండి, ప్రభుత్వాన్ని మెచ్చుకోండి అని చెప్పి చాలా సీరియస్ గా ప్రజలు వాళ్ళని ఊళ్ళలోంచి వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే ఎక్కడ కూడా ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి ఈ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద విఘాతంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన రావడం లేదు, మేము చేసినటువంటి పనులకు ఆ స్పందన రావడం లేదు అని చెప్పి ఆయన గ్రహించిండు. ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలోనే ఈ అరెస్టులు, అక్రమ అరెస్టుల ద్వారా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని గొంతు నొక్కాలనే ఒక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నాడనే భావన అయితే అటు ప్రజాస్వామికవాదుల్లో, మేధావుల్లో, చదువుకున్న వాళ్ళలో, విద్యావంతుల్లో మాత్రం ఇది కనిపిస్తూ ఉన్నది కుమార్. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.